టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఇమ్రాన్. ముందుగా వార్తలోని వివరాలు. ఈరోజు జనగామ నుండి ఆర్టీసీ బస్సులలో మేడారం వెళ్తున్న భక్తులకు శ్రీ కల్కీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 3వ రోజు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో జనగామ సీఐ మరియు ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. మండలం బొంతగట్టు నాగారం బొంతల పర్రే సమ్మక్క సారలమ్మ గద్దెలను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ నాయకులు పొన్నాలను సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర వైస్ చైర్మన్ నామ్ శ్రీను, టీపీసీసీ కార్యదర్శి ధర్మ సంతోష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కనుక శివరాజ్, యాట క్రాంతి, సుంకరి హరీష్ తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణ ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో, ముఖ్యంగా అక్కడ తెలిసినట్టుగా మన చరిత్ర. ఇది ఏం పండుగ? రాచరికపు వ్యవస్థ మీద 850 సంవత్సరాల కింద గిరిజనులు ఎదురు తిరిగి గిరిజనుల కోసం, మామూలు ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో రాజులు పట్టించుకోవాలని చెప్పి ఆనాటి పాలకుల మీద ఎదురు తిరిగిన చరిత్ర. వాళ్ళను గిరిజనులే కాదు, అంతగా అదృష్టం నోచుకొని సామాజిక కోణంలో ఉన్న చాలామంది పేదవాళ్ళు, సమాజంలో అవమానాలు అవహేళనలు సూచిస్తున్న వాళ్ళు, మొన్నటి వరకు అంటరానితనం ఉన్న ఈ సమాజంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళని దేవతలుగా, దేవతలంటే ఎవరు? మనుషులకు మానవతా దృక్పథంతో ప్రేమించాలి, సహాయపడాలి, మనుషులంతా ఒకటే, ప్రతి మనుషులు దేవుడు ఉన్నాడనే ఆలోచనే దైవత్వం, మానవత్వం. మరి అది మరిచి ఎదుటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం ఈరోజు ఏమవుతుంది? అదే రాజకీయ పాలన. మనం ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం, పరాయి పాలన ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి ప్రజలతో ఓట్లు వేసుకొని వచ్చిన ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే నెపంతో ఏదో ఒకటో ఆరో చేస్తూ నియంతలాగా రాజరికపు నిర్ణయాలు. జనగామ జిల్లా నర్మడ మండలంలో పత్రికా సమావేశం నిర్వహించిన టీపీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జేఎన్టీవీతో మాట్లాడుతూ, రాబోయే పీఏసీఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని రైతులు ఓడించి కాంగ్రెస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణ ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో, ముఖ్యంగా అక్కడ తెలిసినట్టుగా మన చరిత్ర. ఇది ఏం పండుగ?
రాచరికపు వ్యవస్థ మీద 850 సంవత్సరాల కింద గిరిజనులు ఎదురు తిరిగి గిరిజనుల కోసం మామూలు ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో రాజులు పట్టించుకోవాలని చెప్పి ఆనాటి పాలకుల మీద ఎదురు తిరిగిన చరిత్ర. వాళ్ళను గిరిజనులే కాదు, అంతగా అదృష్టం నోచుకొని సామాజిక కోణంలో ఉన్న చాలామంది పేదవాళ్ళు, సమాజంలో అవమానాలు అవహేళనలు చవిచూసిన వాళ్ళు, మొన్న మొన్నటి వరకు అంటరానితనం ఉన్న ఈ సమాజంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళని దేవతలు కదా. దేవతలు అంటే ఎవరు? మనుషులకు మానవతా దృక్పథంతో ప్రేమించాలి, సహాయపడాలి, మనుషులంతా ఒకటే, ప్రతి మనుషులు దేవుడు ఉన్నాడనే ఆలోచనే దైవత్వం, మానవత్వం. మరి అది మరిచి ఎదుటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం ఈరోజు ఏమవుతుంది? అదే రాజకీయ పాలన. మనం ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం, పరాయి పాలన పాలన ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి ప్రజలతో ఓట్లు వేసుకొని వచ్చిన ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేస్తున్నామనే నెపంతో ఏదో ఒకటో ఆరో చేస్తూ నియంతలాగా రాజరికపు నిర్ణయాలు. జనగామ నడిబొడ్డున రద్దీ ప్రాంతమైన స్వర్ణ కళామందిర్ రోడ్ గల మదీనా మొబైల్స్ ముందు ఒక బైక్ బ్యాగ్ లో నుండి మొబైల్ మధ్యాహ్నం సమయంలో దొంగతనం చేయడం జరిగింది. జనగామ జిల్లాలో జరిగే పిఎసిఎస్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని రాజన్న యువసేన జిల్లా ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ యువజన నాయకులు కోండ్ర ప్రవీణ్ తెలిపారు. జై తెలంగాణ. ఇప్పుడు జరగనున్న పిఎస్ఎస్ ఎలక్షన్లలో మన నియోజకవర్గం మొత్తంలో, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో మన సీఎం కేసీఆర్ గారి దయ వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉండడంతో పాటు 24 గంటల కరెంటు, దాంతోపాటు ప్రతి ఎకరాకు మంచి పెట్టుబడి సాయం గవర్నమెంట్ అందిస్తున్నందుకు కేసీఆర్ గారికి రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. ఈ ఎలక్షన్లలో ప్రతి రైతు వారి స్వతహాగా తెలంగాణ గవర్నమెంట్కి, మన కేసీఆర్ గారికి పూర్తి విధేయతతో, పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రతి స్థానాన్ని, లింగాలగన్పూర్ మండలంలో ఉన్న ప్రతి స్థానాన్ని మరియు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గల ప్రతి డైరెక్టర్ స్థానాన్ని కేవలం టీఆర్ఎస్ మాత్రమే గెలిపించుకునే సత్తా మన టీఆర్ఎస్ పార్టీకి ఉందని మరోసారి తెలియజేసుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్లో సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి నాయకత్వంలో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి స్టేషన్ రిజర్వేర్ని, అదేవిధంగా నవాపేట రిజర్వేర్ని, అదేవిధంగా గండి రామారం రిజర్వేర్ని ప్రతి ఎకరాకు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగు కోసం నీరు అందించడంలో సఫలీకృతుడైన ఏకైక ఎమ్మెల్యే మన తాటికొండ రాజయ్య గారు. తాటికొండ రాజయ్య గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో ప్రతి ఎలక్షన్లలో బంపర్ మెజార్టీతో అదేవిధంగా గెలిచాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్కు తిరుగులేదు. డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో ప్రతి ఎలక్షన్లలో విజయ దిందువి భూయించే దానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రైతుల కోసం మన ప్రభుత్వం రైతు రుణాలను ప్రకటించి రైతు రుణమాఫీ చేయడం, మరియు ప్రతి కుటుంబానికి ముందు జై తెలంగాణ. ఇప్పుడు జరగనున్న పిఎస్ఎస్ ఎలక్షన్లలో మన నియోజకవర్గం మొత్తంలో, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో మన సీఎం కేసీఆర్ గారి దయ వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉండడంతో పాటు 24 గంటల కరెంటు, దాంతోపాటు ప్రతి ఎకరాకు మంచి పెట్టుబడి సాయం గవర్నమెంట్ అందిస్తున్నందుకు
కేసీఆర్ గారికి రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. ఈ ఎలక్షన్లలో ప్రతి రైతు వారి స్వతహాగా తెలంగాణ గవర్నమెంట్కి మన కేసీఆర్ గారికి పూర్తి విధేయతతో పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రతి స్థానాన్ని లింగాలగన్పూర్ మండలంలో ఉన్న ప్రతి స్థానాన్ని మరియు శ్రీశంగన్పూర్ నియోజకవర్గంలో గల ప్రతి డైరెక్టర్ స్థానాన్ని కేవలం టీఆర్ఎస్ మాత్రమే గెలిపించుకునే సత్తా మన టీఆర్ఎస్ పార్టీకి ఉందని మరోసారి తెలియజేసుకున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్లో సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి నాయకత్వంలో మన శ్రీశంగన్పూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి శ్రీశంగన్పూర్ రిజర్వేర్ని, అదేవిధంగా నవాపేట రిజర్వేర్ని, అదేవిధంగా గండి రామారం రిజర్వేర్ని నింపుతూ ప్రతి ఎకరాకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగు కోసం నీరు అందించడంలో సఫలీకృతుడైన ఏకైక ఎమ్మెల్యే మన తాటికొండ రాజయ్య గారు. తాటికొండ రాజయ్య గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో గల ప్రతి ఎలక్షన్లలో బంపర్ మెజార్టీతో అదేవిధంగా గెలిచాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్కు తిరుగులేదు. డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో ప్రతి ఎలక్షన్లలో విజయ దిందువి భూయించే దానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రైతుల కోసం మన ప్రభుత్వం రైతు రుణాలను ప్రకటించి రైతు రుణమాఫీ చేయడం, మరియు ప్రతి కుటుంబానికి గుండెల మీద చేసుకొని పడుకునేటట్టు రైతు బీమా కేవలం మన తెలంగాణలో మాత్రమే ఉంది. మన గౌరవనీయులు కేసీఆర్ గారు, అదేవిధంగా మన తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారు ప్రతి రైతు గుండె మీద చేసుకొని పడుకునేటట్లు ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని ఎంత మంచిగా అంటే ప్రతి రైతు టీఆర్ఎస్ పక్షం నిలబడేటట్టు ప్రతి రైతుకు రైతు బీమా వర్తింపజేస్తూ, అదేవిధంగా 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు సదుపాయంతో పాటు 24 గంటల నీళ్లు ప్రతి రైతు ప్రతి సంవత్సరంలో 2 పంటలు పండించుకోవడానికి అనుకూలంగా, ప్రతి రైతు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయంగా అందిస్తూ రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో గల ప్రతి రైతు కోసం ప్రతి రైతు గురించి అహర్నిశలు ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు తో పాటు ఏకైక తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు రైతు బంధు విషయంలో ప్రతి ఒక్కరికి తన సొంతంగా సమయాన్ని వెచ్చిస్తూ ప్రతి ఒక్క రైతుకు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన తాటికొండ రాజయ్య గారు. దాంతోపాటు రైతును రాజు చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఓన్లీ మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే. రైతులకు ఇన్ని చేస్తుంది, దాంతోపాటు ప్రతి ఊళ్ళో ప్రతి చెరువును నింపి చెరువు బాగుంటే ఊరు బాగుంటుందనే సామెతను బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి చెరువు నింపడానికి మిషన్ కాకతీయ అనే పథకం ద్వారా ప్రతి ఊరు చెరువులు నింపి రాష్ట్రాన్ని మా శ్రీశంగన్పూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారికి, గౌరవనీయులు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో పిఎస్సీస్ అన్ని స్థానాల్లో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో ఏకగ్రీవంగా కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ స్థానాలనే, ఓన్లీ టీఆర్ఎస్ మాత్రమే ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video.